రెడీ రెడీ సెట్ గో కొట్టి చెప్పాలా చెప్పు కొట్టి అసలు ఉద్దేశం ప్రకారం జస్ట్ చెప్తాం ముందర ఒక టూ లైన్స్ నా ఉద్దేశం ప్రకారం వీళ్ళందరూ అర్హులే అందరికీ క్యాపబిలిటీస్ ఉన్నాయి యాజ్ అ క్యాప్టెన్ మీ నలుగురే కాబట్టి నాకు కొంచెం ఇందులో తప్పట్లేదు ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది నాకు సుదీప్ అక్క గురించి తెలుసు షీఈస్ అ వెరీ క్యాపబుల్ రేషన్ మేనేజర్ అందరినీ బాగా చేయించగలదు అన్నది అభిప్రాయం అండ్ సత్య కూడా చేయించగలను అనుకుంటున్నాను కీర్తి కొంచెం కమ్యూనికేషన్ వైజ్ కొంచెం వీక్ అని లాంగ్వేజ్ ఇష్యూస్ అని ఒక ఫీలింగ్ బట్ మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడొచ్చా ఈ కమ్యూనికేషన్ బట్ ఐ మీన్ చాలా కష్టపడుతూ హార్డ్ వర్కింగ్ నాకు తెలిసినంతా పనిచేస్తావు అండ్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళావు సాఫ్ట్ స్పోకెన్ సో అండ్ నామినేషన్స్లో కూడా ఉన్నావు సో ఒక్క రీజన్ వల్లే గోయింగ్ విత్ ఆరోహి నో పర్సనల్ ఫీలింగ్స్ నేను కూడా నామినేషన్లోనే ఉన్నా ఉన్నావా అదే ఫస్ట్ అడిగింది అందుకనే కొట్టి చెప్పరా అని చెప్పాను ఓకే బట్ స్టిల్ నా దగ్గర ఒక్క పాయింట్ ఉంది బ్రేక్ అవుదా సో సారీ ఓన్లీ పాయింట్ ఏంటంటే నువ్వు హౌస్మేట్గా ఉన్నప్పుడు క్యాప్టెన్కి సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు ఒకటి రెండు సార్లు అండ్ అది మరి నువ్వు క్యాప్టెన్ అయ్యాక ఎట్లా ఉంటుందా అన్న చిన్న డౌట్ ఉంది నాకు నువ్వు అది నాకు ఎక్స్ప్లెయిన్ చేసావు బట్ నాకు అది కన్విన్సింగ్ అనిపించలా బికాస్ మనం హౌస్మేట్గా ఎలా ఉన్నావో ఆ బిహేవియర్ డెఫినెట్లీ కౌంట్ అవుతుంది అండ్ కొంచెం ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తుంటావు ఈజీగా అదొక్కటే రీజన్ అది తప్పించి ఇంకేం లేదు ఎందుకంటే ఇది నామినేషన్ కాదు కాబట్టి కెప్టెన్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అనుకుంటే ఆదిత్య అన్న చెప్పిన పనులు చేయకపోయేదాన్ని ఈ రోజు హెల్ప్ చేసిన తర్వాత మళ్ళీ ఆది గారు ఇచ్చిన పనిష్మెంట్ కూడా నేను చేయకపోయేదాన్ని రెస్పెక్ట్ ఇస్తా కాబట్టి వాళ్ళిద్దరు చేసిన పనులు చేసిన రాజు సైడ్ రాంగ్ ఉంది కాబట్టి నేను ఆ కెప్టెన్ ఇచ్చినప్పటికీ రాంగ్ సైడ్ నేను వెళ్ళను అని చెప్పేసి అప్పుడు అదే స్టాండ్ ఇప్పుడు ఇదే స్టాండ్ సీజన్ అయిపోయేంత వరకు అదే స్టాండ్ లో ఉంటా అది రాంగ్ కాదని అది రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కాదు నేను ప్రశ్నించిన నా రైట్ అని చెప్పేసి నాకు సార్ అనేసారు క్లియర్ దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు అండ్ సెకండ్ ది సారీ ఏదో చెప్పావు కదా ఇందాక కన్విన్స్ అవ్వలేదు అన్నది ఆ కన్విన్స్ అయ్యేది దేనికి రాజు ఎందుకనంటే సేమ్ పాయింట్ కుక్కలు మరిగితేనే నువ్వు పనిష్మెంట్ ఇస్తానన్నావు తను కూడా అదే మాట చెప్పాడు బట్ నువ్వు అప్పుడు ఒప్పుకోలా ఇప్పుడు నువ్వు ఇప్పుడు అదే మాటకు వచ్చావు ఓకే ఇది క్లారిటీగా అందరితో తీసుకుంటా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావద్దు కాబట్టి నాకు నామినేషన్ లో వచ్చినటువంటి చెప్పినటువంటి మాట కుక్కలు మురిగితేనే పనిష్మెంట్ ఇస్తాను నువ్వన్నావు నేను అన్నాను మైక్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి ఓన్లీ మురిగితేనే ఇస్తాను అనౌన్స్మెంట్ వస్తే ఇవ్వను అనేది రాంగ్ రాజు అని అన్నాను ఇదే స్టాండ్ అప్పుడు అదే మాట మీద ఉన్నా ఇప్పుడు అదే మాట మీద ఉన్నా ఇందాక అడిగినప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే నేను ఎవరికి పనిష్మెంట్ ఇవ్వను కుక్కలు మురిగితే పనిష్మెంట్ ఇస్తాను ఇంక్లూడింగ్ కళ్ళు మూసుకుంటే అనేది నేను వాడలేదు అది గీతు విన్నారు నాకు తెలిసి గీతు నామినేషన్స్ లో రాజుతో కుక్కలు మొరిగితేనే కాదు కళ్ళు మూసుకున్నా కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అని అన్నానా ఆర్ కుక్కలు మొరిగితే కాదు అనౌన్స్మెంట్స్ వచ్చినా కూడా పనిష్మెంట్స్ ఇవ్వాలి అని అన్నానా ఎవరైనా వింటే నామినేషన్స్ గురించి మాట్లాడలా ఆరోహి ఇందాక మన డిస్కషన్ రౌండ్ టేబుల్ అయిన డిస్కషన్ గురించి మాట్లాడుతున్నా రౌండ్ టేబుల్ అదే డిస్కషన్ అర్జున్ అయింది బట్ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాడు చెప్పిన పాయింట్ నువ్వు చెప్పావు మైక్ కరెక్ట్ పెట్టుకోకపోతే పనిష్మెంట్ లేదు అది ఇండివిజువల్ చూసుకోవాలని చెప్పాను పాయింట్ నెంబర్ వన్ అది అందరు చెప్పిన సెకండ్ థింగ్ కుక్కలు అంటే నేను ఆ రోజు క్లియర్ గా చెప్పాను అది రికార్డింగ్ ఉంది రేపు పొద్దున నాగార్జున సార్తో మనమే చెప్పిద్దాం కలిసి నేనేమో అందరికి పనిష్మెంట్ నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఇవ్వలేను కుక్కలు మరుగుతే పనిష్మెంట్ ఇస్తాను అన్న దట్ ఈస్ క్లియర్ సో నువ్వు ఇప్పుడు వచ్చినప్పుడు కన్వర్సేషన్ నువ్వు సేమ్ థింగ్ చెప్పినావు
వెళ్తా అంటే నేను డెఫినెట్ గా వెళ్తా. నా గురించి ఒక టాపిక్ నడుస్తున్నప్పుడు అర్జున్ నేను ఖచ్చితంగా ఆర్గ్యూ చేసుకోవాలి, నా సైడ్ రైట్ ఉందా రాంగ్ ఉందా అనేది నేను డిఫెన్స్ చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్ ఎదుటోళ్ళని బట్ అదే అంటున్నాను, అది అక్కడికి తెగట్లేదు అని అనుకున్నప్పుడు నేను అక్కడికే స్టాప్ చేసి సరే వెళ్ళిపో అని చెప్పేసి అన్న రోజులు కూడా ఉన్నాయి. బట్ నేను ఖచ్చితంగా అక్కడ నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవాలనిపించినప్పుడు నేను డే మొత్తం ఆర్గ్యూ చేయడానికి కూడా రెడీగా ఉంటాను. ఎదుటి పక్కన ఆర్గ్యుమెంట్ లో మాత్రం నేను ఇప్పటి వరకు ఎప్పుడు దూరలేదు నా గురించి, కాబట్టి నేను స్టాండ్ తీసుకోవడానికి ఆర్గ్యూ చేస్తాను. క్లియర్? థ్యాంక్ యూ. లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ, లాంగ్వేజ్ కొంచెం నాకు తెలీదు, బట్ స్టిల్ నేను చెప్పిన దాంట్లో అందరికి నేను చెప్పిన ఏం మ్యాటర్ చెప్తానో అది మేబీ కన్వే అవుతుంది అనుకుంటున్నాను. బట్ యాజ్ ఎ క్యాప్టెన్ యు నీడ్ టు హావ్ ఎ స్ట్రాంగ్ వాయిస్. డెఫినెట్లీ నేను అది మీరు మొన్న నామినేషన్ లో మీరు చూసారు ఎక్కడ ఏం మాట్లాడాలి తెలుసు, ఈవెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉంది తెలుసు కాబట్టి మిస్ అవుతుంటాయి. అప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా చెప్పాల్సి ఉంటుంది ఫ్యాషన్ మేనేజర్ గా స్ట్రాంగ్ గా. డెఫినెట్లీ, బికాజ్ నేను ఎందుకు రేషన్ మేనేజర్ తో పాటు నేను ఎందుకు అందరూ పడుకుంటే కూడా నేను వాళ్ళతో ఎందుకు ఉంటానంటే నాకు ఆ నాలెడ్జ్ తెలియాలి. నువ్వు ఎప్పుడైనా రావచ్చు క్యాప్టెన్సీ, ఎలాగైనా రావచ్చు, లక్ కూడా మ్యాటర్ అవుతుంది. సో ఆ ఒక మ్యాటర్ కోసమే నేను ఆ రేషన్ మేనేజర్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి నేను అక్కడనే ఉంటా. ఏంటి ఎక్కడ ఏదైనా మిస్ అవుతుందా, లేకపోతే నేనేం నేర్చుకోవాలి అని అన్నది. సో మీకు అందరికి తెలుసుంటా అనుకుంటా, ఇఫ్ ఇన్ కేస్ నా లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇది ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎస్ ఇంప్రూవ్ చేసుకుంటా, బట్ ఇది రీజన్ కాదు. బట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ 99% ఇంగ్లీష్ తెలుసు. కొంతమంది తెలియన వాళ్ళకి నేను ఆ తెలుగు అర్థం అవుతుంది అనుకుంటా. సో ఐ కెన్ మేనేజ్. ఓకే, యా, గుడ్ లక్.